విజయరామ గణపతి రాజా వారి దగ్గర చాగంటి జోగారావు పంతులని వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తూ ఉండేవారు, పర్సనల్ సెక్రటరీగా. ఆయన కుమారుడు చాగంటి గంగబాబు గారని బ్లైండ్ ఆయన బుద్ధిగారు. ఆ సంగతి రాజా తెలుసుకొని మరి అబ్బాయి అందుడు కదా, ఇతని భవిష్యత్ ఏమిటి అని ఆలోచన చేస్తూ ఆ స్థానంలో ఉన్న జ్యోతిష్ పండితుల్ని వీళ్ళని వాళ్ళని అందరినీ సమావేశపరిచి ఈ అబ్బాయి భవిష్యత్ ఏమిటో చెప్పండి అని అడిగారు. అడిగితే ఈ అబ్బాయి సంగీతంలో ప్రావీణ్యత ఉంది, మంత్రి ప్రావీణ్యులు అవుతాడు అని చెప్పారు. వెంటనే పక్కనే రాజవైద్యులు కూడా ఉన్నారు, డాక్టర్ రామాయణ గారని రాజవైద్యులు ఉండేవారు. ఆయన ఇది చూసి రాజావారితో చిన్న సూచనలా చేశారు, మహాప్రభు మీ పూర్వీకులు విద్య కోసం కళాశాలలు ఏర్పాటు చేశారు కదా, మీరు కూడా ఈ అబ్బాయిని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక కళాశాల లాంటిది చేస్తే బాగుంటుంది అన్నది చిన్న సూచన చేశారు. అది ఆయన మనసులో నాటింది, బీజం పడింది అన్నమాట ఆ రోజుని. అక్కడి నుంచి ఆలోచించడం మొదలెట్టారు, ఏం చేయాలి, అబ్బాయికి చేయాలి. ఈ రాజవైద్యుల సూచన నచ్చింది, జ్యోతిష్కులు చెప్పింది ఊర్లో పనిచేస్తుంది, వీటి అన్నిటి గురించి ఆలోచించేసి ఒక సంగీత కళాశాల మనం ఏర్పాటు చేసేస్తే బాగుంటుంది, ఇలాంటి వాళ్ళందరి కోసం సంగీత కళాశాల ఉంటే సంగీత అభివృద్ధి సంగీత విద్యాభివృద్ధి కూడా అవుతుందనే ఆలోచన ఆయనకి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చి ఈ కళాశాల స్థాపనకి బీజం పడింది అన్నమాట. ఆ ఉద్దేశంతో ఆయన అప్పటిదాకా ఇక్కడ ఇప్పుడున్న మ్యూజిక్ కాలేజీ భవనం టౌన్ హాల్గా ఉండేది, దాన్ని విజయరామ సంగీత పాఠశాల, విజయరామ గాన పాఠశాల అని పేరు పెట్టి ఫిబ్రవరి 5వ తేదీని 1919 విజయనగరంలో సంగీత కళాశాల మొట్టమొదట దేశంలోనే, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా సంగీతానికి ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి మహానీయుడు, చాలా దూరదృష్టితో చాలా ముందు చూపుతో సంగీతానికి ఒక విద్యాలయం కావాలనే ఆలోచనతో ఇలా ఈ అందబాలుడు స్పందనతో విజయరామ గాన పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది. బాల్యాన్ని ఆదిభట్ల నారాయణ దాస్ గారు చాలా చక్కగా హృద్యంగా రచించారు. ఆయన శ్రీ రుక్మిణీ బాల్యము దశ చెప్పే దశా కళ్యము విను, శ్రీ రుక్మిణీ బాల్యము మేరు ధైర్య సచ్చల్య నరావల్య, శ్రీ రుక్మిణీ బాల్యము వేరు వేరా బొమ్మ పెండ్లిండ్లు గావించి వెలదులతో వీయమందు, చిన్నారి తలపే మనదు వినుమౌర గుజ్జన గుళ్ళు వడించి తోనాడు చెల్లులకు వేట్టు, వెంపారు చెల్లిని చేపట్టు ముద్దార బూదీగమూట్టు వినుమిట్టు, శ్రీ రుక్మిణి బాల్యము. రుక్మిణి కళ్యాణంలో ఇది ప్రత్యేకమైనటువంటి అమ్మవారి యొక్క బాల్యాన్ని వర్ణిస్తూ నారాయణ దాసు గారు రచించినటువంటి ఒక హృదయమైనటువంటి కీర్తన. అందుచేత అంతేకాకుండా వారు కూడా సహజ పాండిత్య ధురీణులు, ఆయన సరస కవితా ప్రవీణులు, బహు భాషావేత్తలు, వాగ్గేయకార ప్రపంచ విరించనులు, భావ రాగ తాళ స్వర శబ్ద ప్రబంధ కల్పనా సమంచిత పంచముఖీశ్వర స్తోత్ర సహస్రావధాన దురంధరులు, స్వవిరచిత నానా విధానేక సంస్కృతాంధ్ర కావ్యోత్తమ సంపాదిత సంపూర్ణ యశశ్చంద్రికాధవళిత దశతి సావకాసులు, హరికథా వాగన శాసనులు, భాగవత శిఖామణులు,
కాత్యాయని కటాక్ష లబ్ధ విభవ జ్ఞాన ధనులై పరాత్పరుడైన శ్రీమన్నారాయణుని హరికథా కథనమున స్తుతించి దాసుడై తదాది నారాయణ దాసుగా జగత్ విఖ్యాతి నుండి ఆంధ్రదేశంలో ఒకరుగా ప్రసిద్ధి నొందిన మా ఆదిభట్ల నారాయణ దాసు గారు మాకు మా హరిదాసులకు నిత్య స్మరణీయులు. ఆయన జగదాంబ వాత్సల్యామృత రసాన్ని తృప్తిగా త్రావి తుష్టిగా పుష్టిగా పెరిగిన చదువుల బొజ్జ కుంభావ సరస్వతి అష్టభాషా ప్రవీణులండి నారాయణ దాసు గారు. కళాశాల నాలుగవ విజయరామ కృష్ణరాజు గారు 1919 ఫిబ్రవరి 5న స్థాపించబడింది. తర్వాత ఇంకా దాన్ని అభివృద్ధి చేశారు అల్కనారాయణ కృష్ణరాజు గారు. తర్వాత 1955లో ఇక్కడ రాజులు ఆధ్వర్యంలో కళాశాల నడిచేది. తర్వాత ప్రభుత్వ పరంగా విద్యాశాఖ మంత్రిగా ఉండిన పివిజి రాజు గారు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి నుండి ఫస్ట్ ఈ కళాశాల టెక్నికల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉండేది, తర్వాత స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్గా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ 1981 నుండి ఫస్ట్ డైరెక్టర్ మన సినీ పరిశ్రమ అయినటువంటి స్వామియాజులు గారు, శంకరాభరణ స్వామియాజులు గారు ఫస్ట్ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు. అప్పటి నుండి ఈ సాంస్కృతిక శాఖగా వ్యవహరించి గురువుగారు మా నాన్నగారు పురుడు లక్ష్మీనాయుడు గారు వారి వద్ద నేను సంగీత విద్య అభ్యసించాను. ఆ తర్వాత చేంబోలి వెంకటశాస్త్రి గారు ఇక్కడ కళాశాలలో 1973లో ఇక్కడ జాయిన్ అయ్యాను. నాటి నుండి ఆ రోజు నుండి డిప్లొమా వరకు ఇక్కడ కళాశాలలో కంప్లీట్ చేశాను. అలాగే మ్యూజిక్ డిగ్రీ కూడా
డిప్లొమా డిగ్రీ మ్యూజిక్తో పాస్ అయ్యాను. ఆ తర్వాత ఇక్కడ వీణా అధ్యాపకురాలుగా 82 సెప్టెంబర్లో వీణా అధ్యాపకురాలుగా జాయిన్ అయ్యాను. చాలామంది ఇక్కడ ఇప్పుడు మా కళాశాలలో పనిచేస్తున్న కేవీఎల్ఎన్ శాస్త్రి, అలాగే పద్మప్రియ, ఇంకా మిగిలిన వాళ్ళ దగ్గర ఎంతోమందిని విద్వాంసులుగా, వీణ విద్వాంసులుగా తయారు చేశాను. నేను విద్యా ఫ్యాకల్టీని చాలా కచేరీలు కూడా చేశాను వీణ విద్వాంసురాలుగా. ఆ తర్వాత 89లో తీరిగా అధ్యాపకురాలుగా నియమితులయ్యాను. తర్వాత 2004లో రాజమండ్రి ప్రిన్సిపాల్గా పదవి బాధ్యతలు స్వీకరించాను. తర్వాత విజయనగరంలో 2007 సంవత్సరంలో కళాశాల ప్రిన్సిపాల్గా నేను పదవి బాధ్యతలు చేపట్టి నేడు అది కంటిన్యూ. Mm-hmm.